చెప్తే వింటారో మాకు అర్థం కావడం లేదు. విజయ్ కుమార్ గారు నమస్కారం అండి. మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీరు మీరు దుర్మార్గులు, మీరు దుర్మార్గులు, దుష్టులు, అవినీతి పరులు పవన్ కళ్యాణ్ గారట. అవునండి అవునండి. మరి మేమే కదా 16 నెలలు జైల్లో ఉన్నాం, మా మీదే కదా అన్ని కేసులు ఉన్నాయి, మేమే కదా ఎవరిని పడితే వాళ్ళని లోపలేయటం, లేకపోతే మాస్క్ లేదంటే ఆయన చనిపోయే వరకు మేమే కదా తీసుకున్నాం. మరి మేమే దుర్మార్గులమి, మేమే మారీసులమి, మరి మేమే అన్ని. ఈరోజు భవిష్యత్తు లేకుండా చేసాం. ఎంతో మంది యాక్సిడెంట్లు అయ్యి గోతులు రోడ్లతో గోతులు అయ్యి పెట్టేసి రోడ్లలోని రోడ్లు వేయకుండా ఉన్నాం మేమే. మరి మేము మా వల్లే చాలా మంది చనిపోయారు. ఈరోజు చాలా మంది బ్యాక్ బోన్ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్తో మేమే మరి మా వల్ల ఇదైంది. అనేక మంది మరి బస్సులు కానీ కార్లు కానీ బైకులు కానీ లేకపోతే ఈ ట్రావెల్స్ కార్లు అయ్యి పెట్టుకొని రోజు కూడా రిపేర్లు చేయించి వాళ్ళ ఆర్థిక పరిస్థితి మేమే దెబ్బతీసాం. మరి మేమే ఈరోజు కరెంట్ లేకుండా 10 సంవత్సరాలు 13 సంవత్సరాల నుంచి కొంతమంది పిల్లలు అయితే వాళ్ళకి తెలియదు. మేమే మరి తీసుకొచ్చి కొత్తగా కరెంటు కట్ అంటే పవర్ కట్ అంటే ఏంటో మేమే చవి చూపించాం. ఈరోజు ఇండస్ట్రీస్ ఎంతో ఆశలతో ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ స్టేట్లోకి వచ్చిన తర్వాత ఆ ఇండస్ట్రీస్ కి పవర్ హాలిడేలు ఇచ్చింది మేమే. మరి మరి మేమే అన్ని కాబట్టి మేమే దుర్మార్గులమే, మేమే అంతా. మరి మేమేం కాకపోతే ఇవ్వండి. మరి మేమే హైదరాబాద్ నుంచి మేము ఉన్న వాళ్ళందరితో మేము హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నాం. మరి మేమే అమరావతిలో కూర్చొని చుట్టూ 18-20 గ్రామాలు ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపుని ఆనందిస్తూ మేము అక్కడే జీవిస్తున్నాం. ఆ చుట్టూ 3 సంవత్సరాల నుంచి ఆ ప్రతి ఒక్కరు పిల్ల జల్ల అనుకుండా రోడ్ల మీదకి ఎక్కి బాబు నాయన అని ఏడుస్తా ఏడుస్తా ఉంటే మేము ఆర్తనాదాలే మాకు చాలా సంగీతంలాగా వినబడింది. కాబట్టి మేమే మరి మరి అంతా మేమే. ఈ రోజు వరకు మంత్రులకి మేమే మరి పవర్ లేకుండా కేవలం కార్లును పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చే మరి మేమే చేసాం. తర్వాత కనీసం అన్నా తెలిసిన వాళ్ళు ఎవరన్నా వచ్చి ముందు చూపు కాదండి, చూపే లేని పరిస్థితుల్లో మేమే ఉన్నాం. మరి మేమే అన్ని మేమే ఉన్నాం కాబట్టి మమ్మల్ని తిట్టాలి, తిట్టదు తప్పేం లేదండి, తప్పు ఏమీ లేదు. ఎందుకంటే ఐఏఎస్ని జైలుకి పంపించేది, ఐఏఎస్ని సేవలు చేయమని కోర్టులు ఆర్డర్ వేయించి ఐఏఎస్ని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నిలబెట్టి, ఎందుకంటే ఒక మెజిస్ట్రేట్ హోదాలో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హోదాల్లో ఉన్న వాళ్ళందరినీ ఈరోజు జైలు పాలు చేసి ఈరోజు సేవలు చేయించే పరిస్థితి మేమే తీసుకొచ్చాం. ఆ ఐఏఎస్లకి ఎంత చదువుకొని ఎంత నాలెడ్జ్ ఉండి ఎంత చూపు ఉండి ఎంత ముందు చూపు ఉండి ఎన్ని చేసినా కూడా మీరు అందరూ పక్కన ఉండండి, నేను ఎప్పుడు వస్తే అప్పుడే, ఎప్పుడు మాట్లాడితే అప్పుడే, నేను ఏదైతే మాట్లాడతాను అదే. మేమే అవన్నీ చేసాం కాబట్టి మమ్మల్ని తిట్టమనండి, ఏం ఇబ్బంది లేదు. రామదేవరావు గారు ఏంటి ఇవాళ ఇవాళ కరెంట్ పరిస్థితి ఏంటి సార్, ఎలా ఉంది అక్కడ? మరి మరి సీఎం గారికి అదేమి లేదు, ఏం పిక్కుంటారో పిక్కోండి అంటున్నాడు. అసలు ఏం పీక్కోవడం ఏంటండి, 3 సంవత్సరాల నుంచి ఆయనే కదా అన్ని పీక్తున్నాడు. ఎప్పుడైతే ప్రజా వేదిక అనే దాన్ని పీక్ పాడేసి ఎప్పుడైతే మొదలు పెట్టాడో, ఎప్పుడైతే అక్కడి నుంచి అన్ని పీకుతానే ఉన్నాడు పీకుతా. ఈరోజు పవర్ అనే దాని మీద ఈరోజు ఇలా వచ్చింది. ఆయన మళ్ళా తీరా ఏం చెప్తాడంటే, నేను పరిపాలించే పరిపాలన చూసి ఆయన ఓటు, దేని ఓటు వేయాలో పాపం ప్రజలు కూడా చూస్తారు. మరి అంత పరిపాలించే పరిపాలన చేసేటప్పుడు వెళ్ళిపోమనండి, ఈరోజు వెళ్ళిపోమండి ఎలక్షన్కి. ఆయన మళ్ళా 150 కాదు 175 సీట్లు వచ్చేస్తాయి. వాస్తవానికి 151 సీట్లు ఇచ్చి 52-55% ఓట్లు ఇచ్చి ఈరోజు ఈ ప్రజలు, ఈ 55% ప్రజలు కూడా ఆయనకి వేసిన ఓట్లు వేసిన వాళ్ళు కూడా ప్యానెల్ తిప్పుకోలేక రోడ్ల మీద ఎక్కి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఎంతమందికి ఇదవుతుందండి, వాళ్ళే కదా హింసించినట్టు. మనం ఎలాగో ఓటు వేయలేదు కాబట్టి మనం మమ్మల్ని హింసించిన పర్లా, మరి ఓటు వేసిన వాళ్ళు కూడా హింసించినట్టే కదా. ఈరోజు వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బతీశారు. ఏదో చిన్న పవర్ వస్తే వాటర్ పెట్టుకుంటే ఏదో పొలం దున్నుకోవచ్చు పొలం పండించుకోవచ్చు అనుకుంటే వాళ్ళు కొట్టాడు. చిన్న చిన్న ఏదైతే చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏళ్ళు. ఎస్ విద్యాసాగర్ గారు నమస్కారం. నమస్కారం సార్. విద్యాసాగర్ గారు, రాష్ట్రం